Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur. Welcome to online classes. This is a sixth semester final BSc computer science subject web technologies, right? Myself Prasad, lecturer in computer science. Okay, last class lo ee web technologies ki sambandhinchi html features gurinchi discuss chestunnamu. Okay, what are the features of html? HTML lo features enti and at present market lo mana use chestunna html versions vaatla gurinchi manamu last class lo discuss chestunnamandi. Okay, and ee roju topic vachese entante html document structure, right? So ee roju class lo manamu html document structure gurinchi discuss chestunnamandi. Okay na? Okay, so andaru kuda regular ga క్లాసెస్ అన్నిటినీ కూడా ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇంపార్టెంట్ పాయింట్స్ని కంపల్సరీగా నోట్బుక్ ఒకటి మెయింటైన్ చేసి వాటిల్లో నోట్ చేసుకుంటూ ఉండండి, రైట్? ఓకే, అండ్ కమింగ్ టు ది టుడేస్ సెషన్, ఓకే, సారీ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే HTML అనేది స్టాటిక్ పేజ్ అని చెప్పేసి, ఓకే, స్టాటిక్ పేజ్ అంటే ఏంటి, అలా ఉంటుంది. అండ్ కేస్ సెన్సిటివ్, సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, అసలు ఈ ఫీచర్ని మన HTML ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్, ఎందుకని మనము లాంగ్వేజ్ని ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాము, అండ్ వై ఇట్ ఈస్ అన్ సింపుల్ అండ్ ఈజీ, HTML అనేది ఎందుకని సింపుల్ అండ్ ఈజీ లాంగ్వేజ్ అవుతుంది, అండ్ ఇంకా మనకి హెచ్టిఎంఎల్లో ఆడియో వీడియో అండ్ ఇమేజెస్ ఫైల్స్ని సపోర్ట్ చేస్తుందని, ప్రతి ప్లాట్ఫామ్లో కూడా మన హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని, ఓకే, వితౌట్ ఎనీ అదర్ ప్లగిన్స్, అంటే వేరే సాఫ్ట్వేర్స్ అనేవి అవసరం లేకుండా ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో కూడా మన హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకున్నాము. హెచ్టిఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్లో మనం ఇంప్లిమెంట్ చేసేవి ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అండ్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే బ్రౌజర్ సాఫ్ట్వేర్ అని చెప్పి కూడా చెప్పుకున్నాము. హెచ్టిఎంఎల్ ఫైల్స్ని డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాము. ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ కంప్యూటర్ డాక్యుమెంట్ కంటెన్స్ సమ్ ఎక్స్టెన్షన్, ఓకే, ద ఎక్స్టెన్షన్ ఇండికేట్స్ విచ్ టైప్ ఆఫ్ ఫైల్ ఈస్ దాట్, ఓకే. నెక్స్ట్, currently in the market we are using the HTML 5th version, right? This supports all of the features that what the market needs, okay, when we are going to designing these websites, okay, features anni kuda maniki HTML lo unnayi anamattandi, okay na? So ok sari varna class venakapothe ganaka previous class lo ok sari aa features gurinchi ok sari class anedi vinandi, okay. So important for 5 marks exam lo adugutu untaru kuda, okay. And coming to the నెక్స్ట్ టాపిక్, ట్యాగ్స్, ఓకే, ట్యాగ్. యాక్చువల్గా మనకి ఈ హెచ్టిఎంఎల్ గురించి ఇనిషియల్లో కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు దాని డెఫినేషన్లో కూడా ఇట్ ఇస్ అ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాము. ఎందుకని మార్కప్ లాంగ్వేజ్ అంటున్నాము అన్నాము అక్కడ, ఎందుకంటే ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ హెచ్టిఎంఎల్లో మనం ఇంప్లిమెంట్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ట్యాగ్స్ ఉపయోగించుకుని రాస్తామండి, అవునా? ఆ వర్డ్ మనం ఆల్రెడీ మనం అంతకు ముందు చెప్పుకున్నాము, అంటే హెచ్టిఎంఎల్లో మనము ట్యాగ్స్ ఉపయోగిస్తామన్నమాట. ఓకే, ఆ ఫీచర్స్కి వచ్చేసరికి ట్యాగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనుకున్నాము, యాంగిల్ బ్రాకెట్లో ప్లేస్ చేసుకుంటాము అన్నాము, అవునా? సో మనము ఓవరాల్ హెచ్టిఎంఎల్ అంతా కూడా ట్యాగ్స్ గురించి నేర్చుకుంటాము. ఆ ట్యాగ్ అనేది ఎలా ఉంటుంది అసలు, ఓకే, అదేంటి, వాటిలో ఎన్నో రకాలు ఉన్నాయా ఏంటని చెప్పేసి జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఇంట్రొడక్షన్ అనేది ఇస్తున్నాను. సో ఒకసారి జాతికి అబ్జర్వ్ చేసుకోండి, ఓకే. యాక్చువల్గా మనకు తెలుసు ట్యాగ్స్ అనేవి యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ప్లేస్ చేస్తామండి, అవునా?
సో ఇక్కడ మనకి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా చూడండి, ఇక్కడ ట్యాగ్ అని చెప్పి ఏదో రాసామండి, అవునా? ఆ ట్యాగ్ అనే వర్డ్ ని దేంట్లో ప్లేస్ చేసాము, యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ప్లేస్ చేసుకుందామండి, అవునా? సో ఆల్మోస్ట్ మనకి ట్యాగ్స్ అనేవి వేటి మధ్యలో ఉంటాయి అంటే, ఈ యాంగులర్ బ్రాకెట్ అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో మనము ట్యాగ్స్ అనేవి, ఐ మీన్ ఏదైతే రాస్తుంటామో వాటిని ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట, రైట్? ఓకే, ఆల్మోస్ట్ ట్యాగ్స్ అన్ని కూడా సేమ్ రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇన్ జనరల్ గా తీసుకుంటే ప్రతి ట్యాగ్ కూడా మనము 3 పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చండి. ఓకే, అంటే ప్రతి ట్యాగ్ ని కూడా మనము ఎన్ని పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు, 3 పార్ట్స్ కింద డివిజన్ చేయొచ్చు అంటున్నాము. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్ అండి. అంటే ఒక ట్యాగ్ ని మనం ప్లేస్ చేసుకుంటాము, ఫస్ట్ పార్ట్ ఏమంటామంటే ఓపెనింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఏదైతే మీకు టెక్స్ట్ సెలెక్ట్ అయ్యి కనిపిస్తుందో ఆ ఏరియాని మనం ఏమంటామంటే ఓపెనింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అంటే ఒక నేమ్తో, ఏదో ఒక నేమ్తో యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో స్టార్టింగ్లో మనం ప్లేస్ చేసిన దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్ వచ్చేసి కంటెంట్ అండి. ఓకే, సో కంటెంట్ అంటే ఆ ట్యాగ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, వెబ్ పేజ్ మీద మనకి డిస్ప్లే చేసే కంటెంట్ ఏంటి. ఓకే, దట్ మేబీ ఇమేజ్ కావచ్చు, సమ్ టెక్స్ట్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మేటెడ్ టెక్స్ట్ కావచ్చు, సమ్ ఆడియో ఫైల్స్ కావచ్చు. ఓకే, ఏదైతే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందో, ఐ మీన్ వెబ్ పేజ్ మీద మనకి డిస్ప్లే అవుతుందో దాన్ని మనము కంటెంట్ అని చెప్పి చెప్తున్నాము. అండ్ ఫైనల్లీ థర్డ్ పార్ట్ ఏంటంటే క్లోజింగ్ పార్ట్ అంటామండి. ఓకే, సో ఇక్కడ క్లోజింగ్ పార్ట్ అంటే మీకు స్క్రీన్ మీద సెలెక్ట్ అయిన ఏరియాను చూసారా, దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. మరి క్లోజింగ్ ట్యాగ్ని ఎలా ఇండికేట్ చేస్తాము? ఓకే, ఎలా అంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఇనిషియల్గా మనం ఓపెనింగ్ ట్యాగ్ చేసాం చూసారా, సో దాన్ని ఆ ట్యాగ్ లోపల ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలండి. ఓకేనా, మనం ఇక్కడ ప్లేస్ చేస్తుంది ఏంటండి, ఫార్వర్డ్ స్లాష్ అనమాట. అంటే యాంగులర్ బ్రాకెట్ మధ్యలో ఫార్వర్డ్ స్లాష్ రాసి ఆ ట్యాగ్ నేమ్ రాసామనుకోండి, దాన్ని మనము క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, రెండిటికి ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్కి మనము ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఆ ట్యాగ్ నేమ్ రాస్తామన్నమాట. ఓకే, సో అటువంటి ట్యాగ్స్ని క్లోజింగ్ ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, ఇన్ జనరల్గా మనము ఆల్మోస్ట్ 99% ఆఫ్ ట్యాగ్స్, ఓకే, ఈ సేమ్ రూల్ని ఫాలో అవుతూ ఉంటాయండి. అంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, ఏదో సమ్ కంటెంట్ ఉంటుంది, తర్వాత దానికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట అండి. ఓకేనా, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, ఏ నేమ్తో అయితే మనం ట్యాగ్ని ఓపెన్ చేసామో అదే నేమ్తో ఫార్వర్డ్ స్లాష్తో రాసామనుకోండి, దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పి కాల్ చేసుకుంటాము, రైట్? సో HTMLలో మనం ఇంప్లిమెంట్ చేసే ట్యాగ్స్ అన్ని కూడా యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. సో ట్యాగ్స్ని రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్కి సంబంధించి సమ్ కంటెంట్ ఉంటుంది, తర్వాత ఆ ట్యాగ్ని మనము క్లోజ్ చేయవలసిన నీడ్ అయితే ఉంటుంది అనమాట అండి. ఓకేనా, సో దీన్ని మనము ట్యాగ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అండి. ఓకే, ఇన్ జనరల్గా మనము ట్యాగ్స్ని బేసిక్గా, ఓకేనా, 2 టైప్స్ కింద మనము డివిజన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఓవరాల్గా ట్యాగ్స్ని మనము వాటి యొక్క డిక్లరేషన్స్ని బేస్ చేసుకుని మనము 2 టైప్స్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పెయిడ్ ట్యాగ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సింగులర్ ట్యాగ్స్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్, పెయిడ్ ట్యాగ్స్, సింగులర్ ట్యాగ్స్ అండి. పెయిడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్న ట్యాగ్స్కి కంపల్సరీగా ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం దానికి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుందండి. కంపల్సరీగా మనం క్లోజింగ్ ట్యాగ్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అటువంటి ట్యాగ్స్ని మనము పెయిడ్ ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. పెయిర్ ఇస్ నథింగ్ బట్ 2, అంటే బోత్ ఇట్ కంటెన్స్ ఆన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ అట్ ద సేమ్ టైం క్లోజింగ్ ట్యాగ్. సో దాన్ని మనం ఏమని కాల్ చేసుకుంటామంటే పెయిడ్ ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, సో సింగులర్ ట్యాగ్స్ అండి. సో పెయిడ్ ట్యాగ్స్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటాయంటున్నాము, సింగులర్ ట్యాగ్స్ అంటే మనకి ఏముంటాయండి, జస్ట్ ద ట్యాగ్ కంటెన్స్ ఓన్లీ ఓపెనింగ్. ఓకే, డస్ నాట్ కంటెన్స్ ఎనీ క్లోజింగ్ ట్యాగ్స్, నో నీడ్ టు డిక్లేర్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, కొన్ని ట్యాగ్స్ ఉంటాయండి, చాలా తక్కువ అనమాట అవి, ఆ ట్యాగ్స్ మనము క్లోజ్ చేయవలసిన అవసరం లేదండి. ఓకేనా,
ఇక్కడ చూడండి మీకు నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే టూ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఒకటి బిఆర్ ట్యాగ్ అండ్ అండర్ వన్ ఇస్ హెచ్ఆర్ ట్యాగ్. ఓకేనా, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట సింగులర్ ట్యాగ్స్ కి. బిఆర్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్. ఇక్కడ నేను వీటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఇవ్వలేదండి. అవునా, చూడండి బిఆర్ ట్యాగ్ ని అబ్జర్వ్ చేసుకుంటే ఓన్లీ బిఆర్ ట్యాగ్ ఒకటే కనిపిస్తుంది. దాన్ని ఫార్వర్డ్ స్లాష్ బిఆర్ అని చెప్పేసి రాయడం లేదు ఇక్కడ, బికాస్ ద బిఆర్ ఈజ్ అన్ సింగులర్ ట్యాగ్. ఓకే, ద ట్యాగ్ డస్ నాట్ కంటెన్స్ ఎనీ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, నో నీడ్ టు డిక్లేర్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, అటువంటి ట్యాగ్స్ ని మనము సింగులర్ ట్యాగ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకేనా, సో ఇదేమి ఎగ్జామ్లో ఏమీ మనకి దీని గురించి ఏమీ అడగరు కానీ, బట్ ఎంటైర్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అంతా కూడా మనము ట్యాగ్స్ని డిక్లేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో మరి ట్యాగ్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆ ట్యాగ్ యొక్క బేసిక్ నేచర్ అనేది మనకు తెలుసుండాలి కదా. ఓకే, అసలు ట్యాగ్ అంటే ఏంటి, ఎలా రాయాలి, అది తెలుసుకుంటే ట్యాగ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. అవునా, సో దాంట్లో పెయిర్డ్ ట్యాగ్స్ అండ్ సింగులర్ ట్యాగ్స్, టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట అండి. ఓకే ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది వన్ ఆఫ్ ద మోస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకే, సో ఎగ్జామ్లకు ఒకసారి మనకి ఫీచర్స్ గురించి కానీ లేకపోతే ఈ స్ట్రక్చర్ గురించి కానీ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట అండి. ఓకేనా, అండ్ వెరీ సింపుల్. ఓకే, వెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ప్రోగ్రామ్. ఓకే, మనము సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు డాక్యుమెంట్ స్ట్రక్చర్, అవునా, సి లాంగ్వేజ్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నామండి. అలానే జావా లాంగ్వేజ్, ఓకే, సెకండ్ ఇయర్లో జావా లాంగ్వేజ్ నేర్చుకున్నారు. సో జావా లాంగ్వేజ్ దగ్గర కూడా మీరు స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ జావా ప్రోగ్రామ్, రైట్? అంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, సి లాంగ్వేజ్ కావచ్చు, జావా లాంగ్వేజ్ కావచ్చు, ఆర్ హెచ్టిఎంఎల్ కావచ్చు, ఆర్ సమ్ అనదర్ ప్రోగ్రామ్ కావచ్చు అండి, ఆర్ ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. వాటిలో మనం ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. అవునా, ఈ స్ట్రక్చర్ దేన్ని డిఫైన్ చేస్తుంది, ఏంటి అసలు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి స్ట్రక్చర్ అంటే ఏంటి? ఓకే, నథింగ్ బట్ మనము ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అవునా, అండ్ ఆ స్టెప్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్ళాలి, అండ్ ఫైనల్గా దేంతో క్లోజ్ చేసుకుంటూ ఉంటాము ప్రోగ్రామ్ని, అవునా, దాన్ని మనము స్ట్రక్చర్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. అంటే ఒక సి ప్రోగ్రామ్ ఉందంటే కనుక ఆ ఫస్ట్ ఓకే మనము డిక్లరేషన్ పార్ట్ని డిక్లేర్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, తర్వాత ఇంక్లూడ్ సెక్షన్స్ ఉంటాయి. అలాగే జావా ప్రోగ్రామ్ తీసుకుంటే ఓకేనా, అక్కడ కూడా మనకి ఇంపోర్ట్ సెక్షన్స్ ఉంటాయి, డిక్లరేషన్స్ ఉంటాయి, మెయిన్ సెక్షన్స్ ఉంటాయి, ఓకే, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్స్ ఉంటాయి, బ్రాకెట్స్ క్లోజింగ్ చేస్తూ ఉంటాము, క్లాసెస్ డిక్లరేషన్స్ ఉంటాయి. సో వాటిని మనం నేర్చుకునే విధంగా ఒక రూల్ ప్రకారము ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో అలాగే మనకి హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్కి సంబంధించి స్ట్రక్చర్ ఏంటి? ఓకేనా, వెరీ సింపుల్ అనమాట. మెయిన్గా మనము ఈ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ని టూ పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎన్ని పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు? టూ పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే, ఒకటి హెడ్ పార్ట్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకేనా, ఫస్ట్ పార్ట్ ఏంటి? హెడ్ పార్ట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బాడీ పార్ట్. అంటే ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్, ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కంటెన్స్ మెయిన్లీ టూ సెక్షన్స్. వన్ ఈజ్ హెడ్ సెక్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బాడీ సెక్షన్. ఓకేనా, మరి హెడ్ సెక్షన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకుంటూ ఉంటాము, బాడీ సెక్షన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకుంటాము? ఓకే, ఒక్కటే ఒక వర్డ్ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా, హెడ్ పార్ట్లో అంటే హెడ్ సెక్షన్లో మనం డిక్లేర్ చేసేవన్నీ కూడా జస్ట్ సింపుల్ వర్డ్గా చెప్పుకోవాలనుకుంటే బ్రౌజర్కి సమ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే విధంగా ఉంటాయండి. ఓకేనా, బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ట్యాగ్స్ లేదా పాస్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేంట్లో ఉంటుంది అంటే హెడ్ పార్ట్లో ఉంటుందండి. ఏంటి, బ్రౌజర్కే ఎందుకు చెప్తుందండి ఇది? బ్రౌజర్కే సమ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఏంటి అంటే, ఎందుకనంటే మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరని చెప్తున్నామండి? బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవునా, ఒక హెచ్టిఎంఎల్
స్పేస్ ఉందనుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం ఉపయోగించుకుంటాము, ఏదో ఒక బ్రౌజర్ను ఉపయోగించుకుంటాము. మరి బ్రౌజర్ ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, సో ఆ డాక్యుమెంట్ బ్రౌజర్కి ఏదో కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయవలసిన అవసరం ఉండొచ్చు. ఓకే, దట్ మే బి సమ్ టైటిల్ కావచ్చు, లేదా సమ్ అనదర్ ఆధార్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే సమ్ అదర్ స్టైల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఓకే, మన డాక్యుమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న కొద్దీ కూడా వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాము. బట్ అవన్నీ కూడా సింపుల్గా దేన్ని డిస్క్రైబ్ చేస్తాయంటే, బ్రౌజర్కి మన డాక్యుమెంట్కి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక డాక్యుమెంట్ ఉంది మనకి వెబ్ పేజెస్, ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ వెబ్ పేజెస్ అనేవి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయండి. అంటే మీన్ ఎక్స్పైర్ అవ్వడం అంటే ఎలా అంటే, మనం ఒక వెబ్ పేజ్ ప్రిపేర్ చేసామండి, ఆ వెబ్ పేజ్ ఎలా ఉంది అంటే ఏదో ఒక జాబ్కి సంబంధించింది అనుకోవచ్చు, అవునా? జాబ్కి సంబంధించి సో మనము క్యాండిడేట్స్ని రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాము, అవునా? ఆ రిజిస్టర్ చేసుకునేటప్పుడు మొత్తం ఎన్ని ఇయర్స్ పడితే అన్ని ఇయర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామా? లేదు కదా. దానికి ఎలా ఉంటుంది, ఆ పర్టికులర్ డేట్ అండ్ టైం ఉంటుందండి, అవునా? సో ఈ మంత్ ఏదో 20th లాస్ట్ అవుతుంది, లేకపోతే 30th లాస్ట్ అయిపోతుంది అని ఒక రూల్ ఉంటుంది. సో 30th అయిపోయేసరికి ఆ వెబ్ పేజ్ అనేది అక్కడ మనకి కనిపించకూడదు, అవునా? కనిపిస్తే ఏమవుతుందండి, ఇంకా రిజిస్టర్ అవుతూ ఉంటారు. సో అంటే మనకు అక్కడ ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటి, స్ట్రిక్ట్ రూల్ ఏంటి, పలానా డేట్కి పలానా టైంకి ఆ పేజ్ అనేది ఎక్స్పైర్ అయిపోవాలి, అవునా? సో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం బ్రౌజర్కి చెప్పొచ్చు అనమాట. అంటే మనం ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో రాస్తూ ఉంటామన్నమాట, సో ఈ టైంకి ఈ పేజ్ని అంటే ఆ సిస్టంలో ఈ డేట్ అండ్ ఈ టైం వచ్చేసిందంటే కనుక సర్వర్లో ఆ పేజ్ని డిస్ప్లే చేయకూడదు. మీన్స్ ఏం డిక్లేర్ చేస్తున్నాం అక్కడ, ఎక్స్పైరీ పేజ్ చెప్తున్నామండి. అంటే ఆ ఎక్స్పైరీకి సంబంధించిన డేట్ని మనము హెడ్ పార్ట్లో రాస్తామన్నమాట. ఎప్పుడైతే బ్రౌజర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తుందో అక్కడ వెంటనే ఏం చేస్తుందండి, బ్రౌజర్కి తెలుస్తాయి అనమాట హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో. ఎక్స్పైరీ డేట్ కనిపించగానే ఇంకా మనకి ఒకవేళ యూజర్ ఆ వెబ్ ఒకవేళ ఆ యూజర్ ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నా కానీ తనకి ఓపెన్ అవ్వకూడదు అనమాట. ఎందుకని, దాంతో ఎక్స్పైరీ డేట్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో బ్రౌజర్ ఏం చేస్తుందండి, ఈ విధంగా ఏంటంటే మనము మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పాస్ చేసుకుంటామో అవి బ్రౌజర్కి సమ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే పేజ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన వెబ్ పేజెస్ అనేవి రీఫ్రెష్ చేస్తూ ఉంటాం మనము, అవునా? సో రీఫ్రెష్ చేస్తామంటే మీనింగ్ ఏంటి, ఆ కోడ్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. అంటే ఆ వెబ్ పేజ్ అనేది అగైన్ మళ్ళీ ఇంకొకసారి మనకి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఏమైనా కుకీస్ అనేవి సరిగ్గా రాకపోయినా, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, సో వెంటనే ఏమవుతుందండి, అగైన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మన పేజ్ మళ్ళీ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుందండి, ఓకేనా? సో దాన్ని రీఫ్రెష్ చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఉంటాము. మనం ఏం చేయొచ్చు అంటే, ఈ వెబ్ పేజెస్ని ఆటోమేటిక్గా మనమే ఏం చేయొచ్చు అంటే రీఫ్రెష్ చేయొచ్చు అనమాట. ఎలాగా, ఈ హెడ్ సెక్షన్లో అంటే మనం ప్రిపేర్ చేసే డాక్యుమెంట్లో ఈ హెడ్ సెక్షన్లో ఎంత టైంకి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవ్వాలి అనేది కూడా మనం డిక్లేర్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఈ విధంగా ఏంటంటే, మనం హెడ్ సెక్షన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేస్తూ ఉంటామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రౌజర్కి సమ్ ఇండికేషన్ సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటాయన్నమాట అండి, ఓకేనా? సో అటువంటి సెక్షన్ని మనము హెడ్ సెక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, లెట్ అస్ టేక్ ఏ లుక్ ఆన్ ద హెడ్ పార్ట్. చూడండి, మనకి హెచ్టిఎంఎల్ హెడ్ పార్ట్లో మనకి ఇంకా ప్రొవైడ్ చేసేవి ఏంటంటే టైటిల్ ఆఫ్ దట్ పేజ్. ఓకే, వెబ్ పేజ్కి టైటిల్ ఇవ్వాలి అంటే కనుక ఆ టైటిల్ని మనము హెడ్ సెక్షన్ ద్వారా డిస్క్రైబ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ దట్ పేజ్, మనము వెబ్ పేజ్లో డిస్క్రైబ్ చేస్తున్న పేజ్కి ఏదైనా సమ్ డిస్క్రిప్షన్ లాంటిది ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కనుక
దాన్ని కూడా మన హెడ్ సెక్షన్ ద్వారా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ కంటెంట్ ఇన్సైడ్ దట్ పేజ్, ఓకేనా, ఆ పేజ్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, ఓకే, అలాగే ఆ పేజ్ని డెవలప్ చేసిన ఆథర్ నేమ్స్ కానీ ఇలాంటివి ప్లేస్ చేయడానికి రీఫ్రెష్ దట్ పేజ్ పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైం, ఓకే, ఆ పర్టికులర్ టైంకి రీఫ్రెష్ అయ్యే విధంగా ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యే విధంగా చేయొచ్చు. పేజ్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది ఇలాంటివి డిక్లేర్ చేసుకోవచ్చు. అలాగే మనం సెర్చ్ ఇంజిన్స్ ఓపెన్ చేసి వెబ్ డేటా కోసము సెర్చ్ చేస్తూ ఉంటాము, అవునా? ఆ సెర్చ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సెర్చ్ ఇంజిన్స్ ఇక్కడ మనం ప్లేస్ చేసిన ఇక్కడ కీవర్డ్ ఒకటి ప్లేస్ చేసుకుంటాం అనమాట. టైట్ హెడ్ సెక్షన్ ద్వారా డిక్లేర్ చేయించండి. సెర్చ్ ఇంజిన్కి పేజ్ని సెర్చ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. అంటే మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్లో కంప్యూటర్ వెబ్ డిజైనింగ్ ఓకే లేదా ఏదో సమ్ వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఇచ్చామండి. సో సెర్చ్ ఇంజిన్లో ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు వెబ్ టెక్నాలజీస్ అని చెప్పేసి అక్కడ ఉన్న సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఆ పేజ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఆ సెర్చ్ చేసేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న కీవర్డ్ని బేస్ చేసుకుని కూడా సెర్చ్ చేస్తూ ఉంటుందండి, అవునా? అంటే సెర్చ్ ఇంజిన్కి మన పేజెస్ని సెర్చ్ చేయడానికి ప్రొవైడ్ చేసే కీవర్డ్స్ని కూడా మనము దేని ద్వారా ప్లేస్ చేయొచ్చు అంటే హెడ్ సెక్షన్ ద్వారా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హెడ్ సెక్షన్లో స్టైల్ షీట్స్ని డిక్లేర్ చేసుకుంటూ ఉంటాము, సమ్ అదర్ స్క్రిప్ట్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మన హెడ్ సెక్షన్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనము ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఎనీహౌ, ఒక సింపుల్ వర్డ్ ఏంటంటే హెడ్ సెక్షన్ ద్వారా మనము బ్రౌజర్కి సమ్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకుంటూ ఉంటాము. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనకి రాను తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మనం డిక్లేర్ చేసిన డాక్యుమెంట్స్లో మనము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎస్పెషల్లీ ఫర్ హెడ్ పార్ట్, ఓన్లీ హెడ్ పార్ట్ గురించి మన సిలబస్లో లాస్ట్ ఒక టాపిక్ కూడా వస్తుందండి. అంటే లాస్ట్ నా ఒక టాపిక్ ఉంది ఇన్ డీటెయిల్ అబౌట్ హెడ్ సెక్షన్ అని చెప్పేసి. సో అక్కడ కూడా మనం క్లియర్గా చూస్తాము. ఓకే, దట్ ఈస్ అబౌట్ హెడ్ సెక్షన్ ఆర్ హెడ్ పార్ట్ ఇన్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఒక పార్ట్ వచ్చేసి హెడ్ పార్ట్ అన్నాము. మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో సెకండ్ పార్ట్ ఏమని చెప్తున్నామండి, బాడీ పార్ట్ అంటున్నాము, అవునా? సో బాడీ పార్ట్లో మనం ఏం డిక్లేర్ చేస్తామంటే స్క్రీన్ మీద ఏదైతే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేస్తున్నామో, ఓకే, అంటే ఈ బ్రౌజర్ స్క్రీన్ మీద విండో ఆ బ్రౌజర్ స్క్రీన్ మీద మనకి ఏదైతే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, లేదా సమ్ అదర్ డేటా కావచ్చు, ఎటువంటి డేటా అయినా ఏదైతే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలుగుతున్నామో అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము అంటే బాడీ సెక్షన్లో ప్లేస్ చేస్తామండి. ఓకే, అంటే మనం ఏదైతే ఇంక వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ట్యాగ్స్ అన్ని కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాము, బాడీ సెక్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్, ఇది ఒక పి అనే ట్యాగ్ ఉపయోగించుకుని వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని చెప్పేసి సమ్ కంటెంట్ రాసామండి. అంటే మనకి ఈ వెబ్ పేజ్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే స్క్రీన్ మీద వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని చెప్పేసి కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ఏమీ కనిపించవు మనకి బ్రౌజర్ యాక్చువల్ విండో స్క్రీన్ మీద. ఓకే, ఏది కనిపిస్తుంది, ఈ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అనేది మాత్రం స్క్రీన్ బ్రౌజర్ స్క్రీన్ విండో మీద మనకి కనిపిస్తుంది అనమాట అండి, అవునా? అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది, బాడీ సెక్షన్లో ఏదైతే మనం ట్యాగ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఆ ట్యాగ్స్ యొక్క డేటా మాత్రం మనకి స్క్రీన్ మీద బ్రౌజర్ విండో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. హెడ్ సెక్షన్లో డిక్లేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రౌజర్స్కి సమ్ ఇన్ఫర్మేషన్, మనం ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పుడు రీఫ్రెష్ చేయొచ్చు, టైటిల్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము హెడ్ సెక్షన్ ద్వారా చెప్తాము. కానీ స్క్రీన్ మీద ఏదైతే డిస్ప్లే చేయాలో అది మాత్రము బాడీ సెక్షన్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము. మనం నేర్చుకుంటున్న ట్యాగ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ కూడా మనము ఈ బాడీ సెక్షన్లోనే ఇంప్లిమెంట్ చేస్తామండి, ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్, రైట్? సో ఇది మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా, ఓకేనా, టాపిక్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే ఓకే, అండ్ థ్యాంక్ యూ, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో సర్చ్ చేద్దాము. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్కి మీరు ఆ డౌట్ని పాస్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, లేదా పర్సనల్గా కాల్ చేసినా ప్రాబ్లం లేదండి, ఓకేనా? Okay, students, thank you to all.